వీళ్ళ కంటే బాగా వీళ్ళతో పాటు బాగా చేశాడు. అంటే ఫస్ట్ సినిమా కదా, ఫైటింగ్ ఫైటింగ్స్ కానీ స్టైల్ కానీ అంత బాగానుంది, బాగా చేశాడు. ఓకే సార్. పొరగట్లేదు, బాగుంది, చాలా బాగుంది. హీరో ఫస్ట్ సినిమా కదా, ఎట్లా చేశాడు? అంటే వాళ్ళ డాడీ అంటే నవ్వబుల్ లేక చూడబుల్ అనే ఉంది. ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది, అంటే రొటీన్గా కాకుండా చాలా వెరైటీగా ఉంది అండ్ మంచిగా ఉంది, హిట్ మూవీ. మీకు కుర్రోళ్ళలో ఏం స్పార్క్ ఏం అనిపించింది? స్పార్క్ అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది, అంత డీటెయిల్ ఏం చూడలేదు కానీ ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ హీరోలాగా చేశాడు. ఇదే పెద్ద హీరో అయి ఉండే ఈ సినిమా సూపర్ హిట్. ఇది చాలా బాగుంది, అందరూ చూడాలి. చాలా హ్యూమరస్గా చాలా 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 బాగా చేశారు. ఆల్ ద బెస్ట్ చంద్రహాస్. అందరూ ఏదేదో చేశారు కానీ ఈ సినిమాలో కానీ ఫైట్స్ కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి, ఆ మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా చూస్తున్నంతసేపు కూడా అసలు ఒక్కొక్క స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మళ్ళీ మన వాళ్ళ డాడీ ఇది ఏంటి బుల్లితెర చిరంజీవి అంటారు, ఖచ్చితంగా ఈయన కూడా బుల్లితెర రామ్ చరణ్ మరో రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే డ్యాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైట్స్ కానివ్వండి, డైలాగు యాక్షన్ అన్నీ అల్టిమేట్ అంట ఇచ్చిపడేసాడు అనమాట. ఫైవ్కి ఈ మూవీకి నేను 5-4% అయితే రేటింగ్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ వచ్చి చూడవచ్చు, ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి వచ్చి చూడవలసినటువంటి మూవీ ఇది. ఓకే, థ్యాంక్ యూ. మూవీలో డ్యాన్స్ డ్యాన్స్ ఫైట్స్ కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్యా. ఓకే, మంచి లవ్ స్టోరీ. తమ్ముడు సినిమా అని మన పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా అని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా చేశారేమో అని అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి రామ్నగర్ బన్నీలో రామ్ చరణ్ ఉన్నాడు, బన్నీ ఉన్నాడు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు హీరోల పేర్లు తీసుకొని టైటిల్ పెట్టారనిపించింది. స్టోరీ మాత్రం తమ్ముడికి చాలా రిలేటెడ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ నాకు అలాగే అనిపించింది, ఓవరాల్గా ఒక ప్లే బాయ్ ఇప్పుడు ఉన్న టీనేజర్స్ ఏ విధంగా అయితే లవ్ అని ఆ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్కి లవ్కి తేడా తెలియకుండా ఎలాగా ఉంటారో ఆ విధంగా ఉన్న ఇది ఒక సినిమా ప్రతి యూత్కి కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక కొత్త హీరో అనేటప్పటికి మనకి ఒక హీరోయిన్ ఉంటుందేమో అని అనుకుంటాం, కానీ ఇందులో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నలుగురు హీరోయిన్స్ దీంట్లో ఉన్నారు. యూత్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఎస్పెషల్లీ బాగుంది, కామెడీ మాత్రం చాలా బాగుంది. మన సాంగ్స్లో ఒక డ్యాన్స్ మాత్రం చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉన్న యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి ఎంజాయ్ చేస్తాడు. మీకు స్టేజ్ మీద చూపించేంత యాటిట్యూడ్ కాకుండా సినిమాలో ఎలాగో యాక్ట్ చేయాలో ఎంత బాగా చేయాలో అంత బాగా హీరో చేశాడు. సో మనోడికి భవిష్యత్తు ఉంది, అందరు హీరోయిన్స్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందరూ థియేటర్లో చూడండి. అంటే చాలా మంది హీరోస్కి మీరు డబ్బింగ్స్లో ఇన్వాల్వ్ అయినారు, ఇప్పుడు కొత్త హీరో ఇతను ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి, ఎలా అనిపిస్తుంది మూవీ? నాకు ముందు చెప్పాల్సింది ప్రభాకర్ గురించి, ప్రభాకర్ గారు మా పరిచయ రుద్రాగాలు డైలీ సీరియల్లో, తర్వాత చాలా చేసాము, ఆయన సీరియల్లు చేసాం, ఫైట్ సీరియల్స్ అన్నీ చేసాం. ఈ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు అన్నప్పుడు నాకు ఒక నమ్మకం, చూడకముందే నమ్మకం, ఎందుకంటే వీళ్ళు డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, తర్వాత అన్నీ నేర్చుకున్నాడు అబ్బాయి. ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలన్నది ముందుగానే తెలుసుకుని కష్టపడి పైకి వచ్చాడు. నాకు ఈ కథకి అబ్బాయి 100% న్యాయం చేకూర్చాడు అన్నది నా అభిప్రాయం. అంటే కొంచెం కామెడీ ట్రాక్ వెళ్ళింది, ఎందుకంటే ఫస్ట్ టైం కామెడీ చేయడం కూడా మంచిదే, అన్నిటికన్నా కష్టం కామెడీయే. ఏడవడం ఏముంది, గ్లిజరన్ పెట్టుకుని ఆడొచ్చు ఎవరైనాను, అది కాదు కదా ఏడవడం అంటే. కానీ కామెడీ చేయడం కష్టం, కామెడీ చాలా ఈజీగా చేశాడని నా అభిప్రాయం. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుందా సినిమా? అంటే అందరికీ నచ్చుద్దండి, రిలాక్స్ అవ్వచ్చు. కొన్ని టెన్షన్స్తో ఈ సినిమాకి వచ్చారనుకోండి హ్యాపీగా బయటకు వెళ్తారు. రామ్నగర్ బండి భయ్యా నిజంగా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టేశాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా హీరో గురించి ఎన్ని ట్రోల్ చేశారు భయ్యా, ఎన్ని కామెంట్లు పెట్టారు భయ్యా నేటుగా, తన క్యారెక్టర్ ఏందో, తన డైలాగ్ డెలివరీ ఏందో, తన డ్యాన్స్ అన్న నిజంగా చెప్తున్నాను ఇంత అద్భుతమైన డ్యాన్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ కాక డ్యాన్స్ చేసి ఎలా కన్నా ఆర్పకుండా చూసాం, అంత మించి ఉంది డ్యాన్స్ కానీ. అలాగే యాక్టింగ్ భయ్యా, ప్రభాకర్ గారు యాక్టింగ్లో తోపు అనుకుంటే ఆయన కొరకు ఇంకా తోపు, అసలు మామూలు సూపర్. అసలు సినిమా చాలా బాగుంది భయ్యా, అంటే అందరు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట సినిమా మొత్తంలో. లవ్ ట్రాక్ కానీ, ఎమోషన్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా చూపించారు. నిజంగా ప్రొడక్షన్ వ్యాల్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇంకో లెవెల్ పోయి ఆ సినిమాకి. నిజంగా ముగ్గురు ఉంటారు అమ్మాయిలు,
మామూలు ఉండరు భయ్యా, నిజంగా క్యారెక్టర్ వైజ్గా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా 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 బాగుంది. సూపర్ హిట్ భయ్య, నాకు తెలిసి ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా ఉందంటే రామ్ నగర్ బన్నీ. అసలు మామూలుగా చేయలే భయ్య, మనోడికి అంటే అది యాటిట్యూడ్ స్టార్ అని ఎట్లా పెట్టిందో ఏందో, కానీ సినిమా మాత్రం అర్థం కొట్టేశాడు. అసలు ఏమాత్రం తగ్గ నెక్స్ట్ లెవెల్ హీరో భయ్య, తెలుగు ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో వచ్చిందనుకోవచ్చు. అలా ఉంది సినిమా.